హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బృందావనం క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి హోలీ రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అనేది చూసేసేయండి. ఒక్కసారి కాదండి, రెండు సార్లు సెలబ్రేట్ చేసుకున్నాము. ఎందుకు ఏంటి అనేది చూసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి హోలీ రోజు మార్నింగ్ టైం అండి. ఇది మా పిల్లలు, మా చెల్లి, మా అక్క వాళ్ళ చిన్న పాప నలుగురు అనమాట. అసలు యాక్చువల్గా మార్నింగ్ అయితే మేము అసలు సెలబ్రేట్ చేసుకుందామన్న ఆలోచన కూడా లేదనమాట. మార్నింగ్ 10కి లేచారు పిల్లలు. ఆ రోజు స్కూల్ లేదు కాబట్టి, ఆన్లైన్ క్లాసెస్ లేవు కాబట్టి 10కి లేచారనమాట. ఇంకా కన్నయ్య లేచిన తర్వాత వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి పాపం గన్ను తీసుకొని ఆడుకుంటున్నాడండి. తెగ ఆడుకుంటుంటే ఏడ్చాడనమాట. అక్కనే ఆడుకోమంటుంటే ఆడుకోవట్లేదని చెప్పేసి ఏడ్చాడని చెప్పేసి నేను మా అక్క వాళ్ళ చిన్న పాపకు ఫోన్ చేసి చెల్లిని తీసుకొని రమ్మని చెప్తే చెల్లి తీసుకొని వచ్చిందనమాట. అప్పటికి ఇంకా మా ఇక్కడైతే సెలబ్రేట్ చేసేసారండి. అక్క వాళ్ళ పెద్ద పాపకి నేను ఈ వీడియోస్ సెండ్ చేసేసరికి తనకైతే చాలా చాలా కోపం వచ్చేసిందనమాట. మీరందరూ సెలబ్రేట్ చేసుకున్నారు, నేను లేకుండా అని చెప్పేసి దానికి కోపం వచ్చేసి ఇంకా అలిగి గందరగోళం చేసేసిందండి. సరే అని చెప్పేసి యాక్చువల్గా జరిగింది ఏంటంటే, అక్క ఒకరి మార్నింగ్ ఫోన్ చేస్తే అక్క వాళ్ళ పెద్ద పాపకి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పిందనమాట. నేను జనరల్గా ఆ రోజు ఉందేమో ఎగ్జామ్ అనుకొని తనని తీసి రాకుండా ఆల్రెడీ చెల్లి దగ్గర అక్క వాళ్ళ చిన్న పాప ఉంది కాబట్టి తనని తీసుకొని రమ్మని చెప్పాను అని చెప్పేసి తనని కూడా రమ్మని చెప్పాను అనమాట. ఇక్కడైతే అంతా అసలు సెలబ్రేట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ తను ఈవినింగ్ 4కి అలా వచ్చిందండి. అప్పుడైతే ఇవి అన్ని కలర్స్ కలిపామండి. నేను న్యాచురల్ కలర్స్ తోటి అయితే చేశానండి. మార్నింగ్ వచ్చేసి రెండు కలర్స్, ఎల్లో పసుపు అండ్ బీట్రూట్ రసం తీసి చేశానన్నమాట. ఈ రెడ్ కలర్ వచ్చేసి బీట్రూట్ జ్యూస్ తోటి చేశాము. ఈ బ్లూ అండ్ గ్రీన్ కలర్ వచ్చేసి ఫ్యాబ్రిక్ పెయింట్స్ అండి. ఆ ఎల్లో కలర్ వచ్చేసి పసుపు అనమాట. ఈ ఓన్లీ ఈ వాటర్ అండి. ఈ రెడ్ కలర్ చూసారా, బీట్రూట్ వాటర్ అండి. రెండు బీట్రూట్స్ జ్యూస్ తీస్తేనే ఒక బకెట్ వాటర్ అయ్యాయి. చూస్తున్నారు కదా మీకు కలర్ ఎలా ఉన్నాయి అనేది. మేమైతే న్యాచురల్ కలర్స్ తోటే ఆడామండి, ఎందుకంటే చిన్నపిల్లలు కదా, కళ్ళల్లో బండ లేదా ఏదన్నా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి మేమైతే మైల్డ్ అనమాట, చాలా అంటే చాలా మైల్డ్ కెమికల్స్తో చేసినవి. తెలుసు కదండి మనందరికి ఫ్యాబ్రిక్ పెయింట్స్ అంటే ఒక చిన్న బాటిల్లో వస్తుంది, ఆ బాటిల్ని ఒక బకెట్ వాటర్లో కలిపేస్తే సరిపోయిందనమాట. అందుకని చెప్పేసి మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇది సెకండ్ టైం సెలబ్రేట్ చేసుకుంటున్నారనమాట పిల్లలు. మా చెల్లి వద్దు, నేను మార్నింగ్ సెలబ్రేట్ చేసుకున్నాను కదా, ఇంకా మీరు ఆడుకోండి అని చెప్పినా సరే వినలేదనమాట. మా అక్క వాళ్ళ పెద్ద పాప రెడ్ కలర్ డ్రెస్, బ్లాక్ డ్రెస్ వచ్చేసి అక్క వాళ్ళ చిన్న పాప, అండ్ బ్లూ అండ్ పింక్ వచ్చేసి మా పాప, రెడ్ కలర్ డ్రెస్ వచ్చేసి మా కన్నయ్య. ఈ బుడ్డోడు ఉన్నాడు చూసాడా, వాడు ఎవరు అనుకుంటున్నారు? వాడు మా అక్క వాళ్ళ ఇంటి పక్కన ఉంటాడండి. అస్సలు వీళ్ళు లేనిది వాడు ఉండడనమాట. మొన్న మా కన్నయ్య వెళ్ళి ఒక 1 వీక్ అక్కడ ఆడొచ్చేసరికి వాడికైతే చాలా బోర్ కొట్టేసి ఏడ్చేశాడనమాట కన్నయ్య కన్నయ్య అని. ఇక్కడికి వచ్చినా సరే వాడితోటే ఆడడము, వాడితోటే తిరగడము, వాడితోటే ఉండడం అలా చేశాడనమాట. మా అక్క వాళ్ళ పెద్ద పాప వచ్చేస్తుంటే ఏడ్చాడంటండి. ఇంకా అక్క మళ్ళీ వెనక్కి ఫోన్ చేసి పిలిచి వీడిని కూడా తీసుకెళ్ళని చెప్పేసి వాడిని కూడా తీసుకొని వచ్చారనమాట. వాడు ఒక్కడే, వాడు కూడా సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పేసి తీసుకొచ్చామండి. మా అందరికంటే వాడైతే ఎక్కువ ఎంజాయ్ చేశాడని చెప్పుకోవాలండి. ఎంత ఎంజాయ్ చేశాడంటే అంత ఎంజాయ్ చేశాడనమాట. కలర్స్ తోటి చూస్తే మీకు అనిపించవచ్చు ఎంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు పిల్లలు అనేది. చాలా సింపుల్గా అండ్ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారనమాట. ఎక్కువ కలర్స్ లేకుండా న్యాచురల్ కలర్స్ తోటి చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు, చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు. బట్ మాకైతే చిన్నప్పటి నుంచి కలర్స్ అనేవి అస్సలు అలవాటు లేదండి. నార్మల్గా మేము చిన్నప్పటి నుంచి కూడా హోలీ ఏం ఆడేవాళ్ళం కాదు. ఇప్పుడు కూడా మా అమ్మాయి చిన్నప్పుడు కూడా అంతా హోలీ కలర్స్ అట్లా ఏం ఆడేవాళ్ళం కాదనమాట. ఇప్పుడు కన్నయ్య పుట్టిన తర్వాత వాడికి హోలీ ఆడాలని, లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళ వాడు వాళ్ళ అక్క ఇద్దరు పైకి వెళ్ళేసి, మా అమ్మాయి మా అబ్బాయి అనమాట, కన్నయ్య అండ్ అమ్ము అనమాట, మా అమ్మాయి పేరు కీర్తన అయితే అమ్ము అంటాము, వాళ్ళిద్దరు పైకి వెళ్ళి లాస్ట్ ఇయర్ కూడా ఒక్క బకెట్ వాటర్ తోటే ఆడిపించానండి. ఒక్క ఓన్లీ ఒక బకెట్ వాటరు. ఇంకా ఈ ఇయర్ వచ్చేసి అసలు కలర్స్ ఏమి వాడకూడదు, వద్దులే నాన్న అంటే ఇంకా మా కన్నయ్య వినలేదనమాట. ప్లీజ్ అక్క ప్లీజ్ అని బతిమలాడుకుంటుంటే ఇంకా అక్క వాళ్ళ పిల్లలకి ఫోన్ చేయడము ఇదంతా ఇలా ఇలా ఇలా
ఒక్కసారి కూడా సెలబ్రేట్ చేసుకుందామా అని ఆలోచన లేని వాళ్ళం, రెండుసార్లు సెలబ్రేట్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, నేనైతే ఏం కలర్స్ టచ్ కూడా చేయలేదన్నమాట. నాకు అస్సలు ఇష్టం కూడా ఉండదు ఆ హోలీ కలర్స్, అదంతా అసలు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు. అలాగే మాకు ఆడుకోను కూడా లేదన్నమాట, మేము ఎప్పుడు కూడా ఆడుకోలేదు హోలీ అనేది. అంటే చిన్నప్పుడు చెల్లి ఆడేది కానీ తమ్ముడు పిన్ని వాళ్ళ పిల్లలతోటి వాళ్ళతోటి, బట్ నేను అక్క మాత్రం ఎప్పుడూ ఆడలేదన్నమాట. బట్ ఇప్పుడు పిల్లలు సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటేనే కొంచెం వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కదండి, దానికోసం అని చెప్పేసి నేను పిల్లలు హ్యాపీగా ఉండడం కోసం అక్క వాళ్ళ పిల్లల్ని పిలిపించి మేమైతే డాబా మీద ఆడుకున్నామండి. మార్నింగ్ వచ్చేసి ఒక రెండు బకెట్స్ ఓన్లీ మార్నింగ్ వచ్చేసి పసుపు కలిపేసి అండ్ కుంకుమ పసుపు అలాగే బీట్రూట్ వాటర్ అన్నమాట. చెప్పాను కదా ఇంకా ఈవినింగ్ మా అక్క వాళ్ళ పెద్ద పాప కూడా వచ్చిందని చెప్పేసి మళ్ళీ బీట్రూట్ జ్యూస్ తీసి, తర్వాత నాకు ఐడియా వచ్చిందనమాట ఇంకొక టూ కలర్స్ కావాలి పిన్ని అని బతిలాడితే సరేలే అని చెప్పేసి, పిల్లలు మరీ అడుగుతున్నారు కదా కలర్స్ అయితే నేను కొనను అని చెప్పేసి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ బాటిల్స్ ఉన్నాయన్నమాట వాటితో అయితే కలిపించాను. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం, పిల్లలైతే సారీ నేను కాదు మా పిల్లలు మా చెల్లి ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నారు. చాలా చాలా హ్యాపీగా మేమైతే టైం స్పెండ్ చేసామండి. అసలు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. పిల్లలు అలా హ్యాపీగా ఉంటే మనకి ఇంకా సంతోషంగా అనిపిస్తుంది కదా, దానికోసం అనమాట ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. ఫ్రెండ్ మీరే చూస్తున్నారు కదా కన్నయ్య అసలు ఎంత హ్యాపీ హ్యాపీగా ఉన్నాడో వాడు, అసలు నిజంగా అండి చిన్నారి ఫీల్ అయిందని చెప్పేసి వెంటనే అదే అక్క వాళ్ళ పెద్ద పాప అండి చిన్నారి అంటే తను ఫీల్ అయిపోయిందని చెప్పేసి, అమ్మ ప్లీజ్ అమ్మ మనమన్నా అక్కడికి వెళ్దాం లేదా చిన్నారినన్నా ఇక్కడికి రమ్మనమ్మా ప్లీజ్ అమ్మ అని బతిలాడాడు అనమాట. చిన్నారి అలగేసి నేను రానని చెప్తే పాపం ఫోన్ చేసి రా ప్లీజ్ చిన్నారి ఇక్కడ ఆడుకుందాం రమ్మని చెప్పాడు. వీళ్ళందరూ అక్కడికి ఆ పిల్లల్ని పంపించమందండి అక్క, బట్ మళ్ళీ రిటర్న్ ఎవరు తీసుకొస్తారులే ఎందుకని చెప్పేసి వెళ్ళేటప్పుడు చెల్లి తీసుకెళ్తుందిలే అని చెప్పి వాళ్ళు అయితే వచ్చారండి. తర్వాత మా చెల్లితో పాటు పిల్లలు కూడా వెళ్ళారు, నేను ఈవినింగ్ వస్తూ తీసుకొస్తానులే అని చెప్పేసి మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈవినింగ్ ఎప్పుడో నైట్ వచ్చారండి. అంటే అక్క వాళ్ళకి మాకు పెద్ద దూరం ఏమి ఉండదండి, ఒక 15-20 minutes పడుతుంది అంతేను బండి మీద వెళ్తే, దానికోసం అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ నచ్చితే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికైతే నేనైతే ట్రై చేస్తాను, చేస్తూనే ఉంటాను. ఓకేనా, మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామా. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.